దేవుని సన్నిధిలో మనం చేసే స్తుతి ఆరాధనతో తనువంతా పులకిస్తుంది, హృదయం పరవళ్ళు త్రొక్కుతుంది. పరలోక పట్టణపు పరిశుద్ధ ఆరాధనకు మన గొంతు తోడై నిర్మలమైన మనస్సుతో స్తుతియాగం చేస్తుంటే ఆ అనుభూతి మనకు తెలియని మరో ప్రపంచంలోకి లాక్కెళుతుంది. తనివి తీరా చేసే స్తుతి ఆరాధనతో దేవుని సన్నిధిలోని ప్రశాంతతను మనం అనుభవిస్తాము. పరమ పునీతమైన ఆ దేవుని సన్నిధిలో నిలిచి ఆయనను మనం మనసారా స్తుతిస్తున్నాము అంటే అది ఖచ్చితంగా ఆ దేవుని పిలుపు వలన మాత్రమే సాధ్యం. ఆ పిలుపు మనల్ని మరణం నుండి నిత్య జీవములోకి నడిపించే త్రోవ కావచ్చు. ఆ పిలుపు వందలాది బిడ్డలను ఆరాధనలోకి నడిపించడానికి దేవుడు నీకిచ్చిన అవకాశము కావచ్చు. దేవుని సన్నిధిలో పాడే ప్రతి పాట, ప్రతి పదము చీకటి శక్తుల పీచమణచి మన విధిని మార్చే మార్గం కూడా అయి ఉండొచ్చు. అంతటి శక్తివంతమైనది ఆరాధన. ఆరాధనలో 10 మందిని నీతో నడిపించడం కూడా ఓ గొప్ప బాధ్యతే. అంతటి బాధ్యత కలిగి ఉన్న నీవు దేవునిలో మరింత ఎదగడానికి, దైవజనునికి నీ తోడ్పాటు అందించి సంఘాన్ని మరింత శక్తివంతంగా మార్చడానికి 9 ముఖ్యమైన విషయాలను గురించి మనం తప్పక తెలుసుకోవాలి. అందులో మొదటగా, ఆరాధన బహుశక్తివంతమైనది. దేవుని ఆరాధించడానికి ప్రత్యేకంగా ఏ అర్హత అవసరం లేదు. గొప్ప లీడర్షిప్ క్వాలిటీసు అంతకన్నా అవసరం లేదు. కావలసినదల్లా నిర్మలమైన మనస్సు, ఏకాగ్రత మాత్రమే. ఎప్పుడైతే నీవు నీ హృదయాన్ని దేవునిలో లయపరచి ఆరాధన చేయడం ప్రారంభిస్తావో అక్కడ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావాన్ని మనం గ్రహించగలుగుతాము. స్థిరచిత్తంతో, అచంచల భక్తి విశ్వాసాలతో యేసయ్యను మహిమకరంగా ఆరాధించగలిగితే అంతే చాలు. రెండవది, నాయకత్వం వద్దు. మనం ఎప్పుడూ దేవుని ఆరాధించేవారిగానే ఉండాలి. మనం చేసే ఆరాధనలో చేరివచ్చిన ప్రతి ఒక్కరిని మమేకం చేయగలగాలి. శక్తివంతమైన ఆరాధనతో సంఘాన్ని దేవునిలోకి నడిపించడమే కాదు, సంఘంలోని ప్రతి ఒక్కరూ ఆ దేవుని సాన్నిహిత్యాన్ని అనుభవించేలా మన ఆరాధన కొనసాగాలి. అటువంటి అర్థవంతమైన నాయకత్వంతో సంఘాన్ని క్రీస్తు వైపు నడిపించాలి. అదే నిజమైన నాయకత్వం. ఇక మూడవది, సంఘం అభివృద్ధికి తోడ్పడాలి. మనం చేసే అద్భుతమైన ఆరాధనతో సంఘాన్ని మరింతగా చైతన్యపరచాలి, ప్రభువు రాకడకు సిద్ధపరచాలి. స్తుతియాగంలోకి నడిపించేవారు సంఘంలో ఓ ముఖ్యమైన భాగం. మన గొప్పతనాన్ని చాటడానికో, మనలోని టాలెంట్ని చూయించడానికో సంఘాన్ని, సంఘ ఆరాధనా సమయాన్ని వాడుకోకూడదు. సంఘాన్ని శక్తివంతమైన ఆరాధనతో ఉత్తేజితం చేసి సంఘ కాపరికి బాసటగా నిలవాలి. మరిన్ని ఆత్మలు దేవునిలో బలపడేందుకు మనవంతు ప్రయాసపడాలి. నాలుగవది, ఆరాధనకు అనువైన పాటలు. సంగీతం గొప్ప శక్తివంతమైన సాధనం. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ దానికి ఆకర్షితులవుతారు. అందువలన మీరు ఎంచుకునే పాటలు శక్తివంతమైనవిగా, సంఘాన్ని బలపరిచే గీతాలు అయ్యుండాలి. మనం ఎంచుకునే పాటలు ప్రతి ఒక్కరూ మనతో గొంతు కలిపి పాడేందుకు అనువుగా ఉండేలా చూసుకోవాలి. ఆరాధనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న పాటలను లేదా మీకు బాగా నచ్చిన పాటలను ఎంచుకోకండి. ఐదవది, పాట బలమైన ఆత్మీయ సాధనం. మన ఆరాధన లక్ష్యం కేవలం మంచి పాటలు మధురంగా ఆలపించడం మాత్రమే కాదు, పాడే పాట ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనించాలి, కలత చెందిన హృదయాల్ని నెమ్మదిపరచాలి, దేవునికి మనకు మంచి మాధ్యమంగా ఉండాలి. ఆపై సంఘ కాపరి ప్రకటించబోయే వాక్యాన్ని మరింతగా సంఘస్థుల మనస్సుల్లో నాటుకునేందుకు దోహదపడాలి. ఆరవది, పాటలోని మాధుర్యాన్ని అందరికీ పంచాలి. ఎన్నో ఇబ్బందులతో, వేదనలతో తమ మొర వినిపించాలని తండ్రి సన్నిధికి వస్తారు. అలా వచ్చిన బిడ్డలకు మనం పాడే పాట గొప్ప స్వాంతనను అందించగలగాలి. కేవలం 4 మంచి పాటలు పాడటంతో మన పని పూర్తయిందని అనుకోకూడదు. దేవుని ఎడల భక్తి విశ్వాసాలు పెంపొందించేలా మనం మన పాటలతో సంఘంలోని ప్రతి ఒక్కరిని దేవునిలోకి నడిపించాలి, కలత చెందిన మనసులకు రవ్వంత నెమ్మది కలిగించాలి.
7వది, ఆరాధనను వృత్తిగానో ఓ పనిగానో భావించవద్దు. మనం చేసే ఆరాధనను ఓ వృత్తిగానో పనిగానో భావించకూడదు. అది ఓ బాధ్యత. దేవునికి సంఘానికి మధ్య ఓ వారధిలా మీరు పనిచేస్తున్నారని గ్రహించాలి. మంచి ఆరాధికులుగా పేరొందిన మీరు మీ పూర్తి సమయాన్ని ఇందుకు కేటాయిస్తే అందుకు తగ్గ ప్రతిఫలం ఆశించడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ పెద్ద సంఘాల వారి పిలుపు కోసమో లేదా వారిని ఆకర్షించడానికో నీవు ప్రయత్నించకు. ముందు నీ సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆరాధనలో నీతో పాటు నడిపించు. అప్పుడు దేవుడే మీరు ఆశించిన స్థాయి కంటే గొప్ప స్థాయిని మీకు అందిస్తాడు. 8వ సూచన, ఆరాధనా సమయాన్ని వ్యక్తిగత అభివృద్ధికి ఎంచుకోవద్దు. మీ ఉద్దేశం, మీ ఆశయం ఏదైనా కావచ్చు, కానీ ఆరాధనా సమయాన్ని మాత్రం పూర్తిగా సంఘాన్ని బలపరచడానికే ఉపయోగించండి. సంఘాన్ని ప్రేమిస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ ఆత్మీయంగా సంఘం బలపడడానికి పూర్తి శ్రద్ధ వహించండి. ఆపై మీకు ఇష్టమైతే మంచి పాటలను రచిస్తూ ఆల్బమ్లను రూపొందిస్తూ గాయకులుగా, మ్యూజిక్ డైరెక్టర్స్గా స్థిరపడడానికి సాధన చేయండి. అందుకు ఆ యేసయ్య కృప కూడా మీకు తప్పక లభిస్తుంది. చివరిగా, ఎప్పుడూ దేవుణ్ణి అలక్ష్యం చేయకండి. కొత్త కొత్త ఆల్బమ్స్, మంచి పుస్తకాలు, అధునాతన టెక్నాలజీ వంటి వ్యాపకాలతో దేవునికి దూరంగా మసలకండి. అటువంటి ఆలోచనలు మనసులోనికి రాకుండా జాగ్రత్త వహించండి. ఎంత నేర్చుకున్నా మనం దేవునికి లోబడే ఉండాలి. మనం నేర్చుకున్నదేది మనకు దేనికి కొరగాదు. తండ్రి ఇచ్చే ప్రతీదీ మనల్ని నూరంతలుగా బలపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది అని మర్చిపోకండి. కాబట్టి మన ఆరాధన, మన జీవితం ఆ దేవునితో నింపబడాలి. పరిశుద్ధాత్మ సహవాసంతో సంఘాన్ని బలంగా నిర్మించాలి. మన తండ్రి అయిన యేసయ్య కరుణాహృదయుడు, మహిమాన్వితుడు, స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు. కాబట్టి మనం నిరుపయోగమైన వాటి కోసం పరుగులు తీయక, పై సూచనలు పాటిస్తూ శక్తివంతమైన ఆరాధన చేస్తూ ఆయనలో నూరంతలుగా ఫలిద్దాం. ఆమేన్. మోషే తన జనాంగానికి బలమైన కోటగా మారి వారిని కాపాడుతూ పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడిపించాడు. మరోవైపు చూస్తే దేవుని ఆత్మను కలిగిన సౌలు చేరివచ్చిన దావీదును ఉపయోగించుకోలేకపోయాడు, అవమానించాడు, ప్రాణభయంతో పారిపోయేలా చేశాడు. అయినా దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. దేవుని బలమైన దుర్గంలో ఆయననే నమ్ముకుని ఉన్నాడు కాబట్టే దావీదు మహారాజు కాగలిగాడు. అంతకు మించి క్రీస్తుకు తండ్రి అని అనిపించుకోగలిగాడు.